మీరు మా ఛానల్లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీ బిజినెస్ ఏదైనా మా ఛానల్ ప్రమోషన్తో మరింత అభివృద్ధి చేసుకోండి వివరాలకు 9100966079 కి కాల్ చేసేయండి లేదా రంగస్థలం ఫర్ ఆల్ @gmail కి మెయిల్ చేసేయండి हाई अंदर की नमस्कार ना पेर भरत नीन सूरत नीचे माटडुतुन्नान ना शॉप वे चांदनी सिल्क मिल्स शॉप नंबर वे 1066 अभी सूरत टेक्सटाइल मार्केट इप्पुडु मनं षापुलु एवेवैते अवेलेबल उंटुन्नायो अवन्नी मीकु इप्पुडु नेनु चूपिंचडं जरुगुतुंदी फस्ट आफ् आल वच्चेसि मा ओनर ने गारिनि विजिट अवुदां फस्ट भाई आपका नाम बोल दीजिए व्यूअर्स को नरेश अग्रवाल हमारा शॉप कहाँ पे उनको भी एड्रेस बता दीजिए हमारा शॉप है मेन जो ऑफिस है हमारा हेड ऑफिस है सूरत टेक्सटाइल मार्केट में L1066 जो हमारा सूरत में कौन सा सब लोग शॉप है तो हमारा हाँ शॉप में कौन सा वेरायटी में कौन सा अवेलेबल प्राइस में मिलेगा उनको बता दीजिए आपको हमारे यहाँ जो स्पेशलिटी मिलेगी वर्क में प्रिंट में और कैटलॉग में और मार्केट से ये आप जो बोल रहे हो ना कि भाई इतने जो दूसरे शॉप्स है तो वो क्या मैन्युफैक्चरर नहीं है हमारा खुद का मैन्युफैक्चर यूनिट है तो इसमें आपको वहाँ से थोड़ा चीप रेट में मिलेगा अपने पास यहाँ से आपको है ना जो मिक्स वेराइटीज़ 45 से रेंज स्टार्ट होती है और 45 से लेके आपको यहाँ पे 2-3 thousand तक की वेराइटीज़ मिलेगी जिसमें आपको पार्टी वेयर ब्राइडल साड़ीज़ कॉटन साड़ीज़ सिल्क साड़ीज़ हर टाइप की साड़ी मिलेगी हाई व्यूअर्स इप्पुडु नेनु कलेक्शन चूपिंचडं जरुगुतुंदी चूडंडी इदोच्चेसि मनकु 45 rupees नुंचि अवेलेबल उंटुंदी इंदुलो इट्लांटि ब्लौज रादु इंदुलो डैमेज अनेदि मीकु चिन्न चिन्न डैमेज वस्तुंदन्नमाट 45 కట్ వచ్చేసి 5.5 కట్ ఉంటుంది ఇందులో బ్లౌజ్ రాదు కావాలంటే మీకు నేను చూపిస్తాను అంటే 45 ఇట్లా బండల్స్ వస్తాయి బండల్స్లో మీరు ఏదైనా సాడీ మీరే చెప్పండి ఏ సాడీ ఓపెన్ చేయాలో ఎల్లో ఓపెన్ చేయనా మీరే చూడండి మీరే చూడండి ఇందులో కలెక్షన్స్ అయితే అంటే వెరైటీస్ అయితే చాలా ఉంటాయి ఇందులో వచ్చిన డిజైన్ అయితే మళ్ళీ రాదు అన్ని సింగిల్ 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 కలర్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట మా కూడా వచ్చేసి 45 rupees నుంచి 3000 వరకు కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి ఇలా మీరు బండల్స్లో తీసుకోవాలి సింగిల్ సింగిల్ అనేది పీస్ ఇవ్వరు ఇందులో 45 rupees నుంచి 45, 75, 85, 95, 105 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు మీ కలెక్షన్ వచ్చేసి ఇది జార్జెట్లో వస్తుంది ఇది వచ్చేసి మీకు 75 rupees నుంచి అవైలబుల్ ఉంటుంది దాని తర్వాత మీకు సఖీ ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నాం సఖీ ఫ్యాబ్రిక్లో అంటే ఇప్పుడు ఒరిజినల్ బ్రాసో ఎట్లనో ఇది కొంచెం నార్మల్ బ్రాసో అన్నమాట ఇది వచ్చేసి మీకు 135 rupees నుంచి అవైలబుల్ ఉంటుంది ఇంకా మన కాడ వచ్చేసి వేరే వేరే కలెక్షన్లు వేరే వేరే డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫస్ట్ వచ్చి మీరు కలెక్షన్ ఫోటో తెచ్చి చూడండి లేకపోతే ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు బట్ట కూడా ఫీల్ కానీ ఎట్లా అంటే మనకి ఈ శారీస్ అనేది మనకి హైదరాబాద్లో కూడా దొరుకుతా ఉంటాయి మీరు ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ అంటారు ఏమంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఒకటే అక్కడ సేమ్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ సేమ్ ప్రైజెస్ ఉన్నాయి అన్నారు కానీ ప్రైజెస్ మాత్రం డిఫరెన్స్ ఎట్లా అంటే ప్రైజెస్ వచ్చేసి మనకు ఇది మాది ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్నమాట ఇప్పుడు ఒక్క కాడ దొరికినప్పుడు ఎట్లా అంటే వాళ్ళు వచ్చేసి ఇట్లా బండల్ ఏదైతే నేను అంత చూపించినానో అదే వాళ్ళు బండల్ బండల్ అనేది తీసుకుంటారు అందులో వాళ్ళు సింగిల్ సింగిల్ పీస్ తీసుకోరు వాళ్ళకి ఎట్లా సేల్ కావాలంటే ఇప్పుడు వాళ్ళు కూడా దాని మీద ఎక్కువ మార్జిన్ పెట్టుకోరు ఒక చీర మీద 5 rupees 2 rupees ఎట్లా వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్లు కావాలి అండ్ సారీస్ సేల్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అది వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఫ్యాక్టరీ నుంచి తీసుకుపోతాడు మన కడ ఎట్లా అంటే చాలా రీటైల్ షాపులు ఉన్నాయి హోల్సేల్ షాపులు ఉన్నాయి ఫస్ట్ మీరు అది తెలుసుకోండి మనం ఒక వీడియో చూసే ముందు అది హోల్సేల్ షాపా రీటైల్ షాపా ఫస్ట్ వాళ్ళ ప్రైస్ లిస్ట్ చూడాలి అంటే ఇది ఎంతకు దొరుకుతుంది ఎంతకు పడుతుంది అనేది ఫస్ట్ మీరు అది కంపేర్ చేసుకొని మీకు నచ్చిన కాడ కొనుక్కోవాలి సూరత్లో ఎట్లా అంటే చూసింది ఒకటి వచ్చింది ఒకటి అంటారు కానీ ఫస్ట్ మీరు వీడియో కాల్ అనే ద్వారా మీరు ఏదైతే చూసుకుంటారో అది ముంగడ ప్యాకింగ్ చేసుకున్నారు అనుకో అది మీకు ఏదో విధంగా ఏదైతే చూసుకున్నారో అదే వస్తుంది అన్నమాట బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇది అది లేదనుకుంటా కాదు సిల్క్లో ఉన్నాయి వర్క్లో ఉన్నాయి సింథటిక్లో ఉన్నాయి కాటన్లో ఉన్నాయి బ్రాసోలు ఉన్నాయి పైపింగ్ మోడల్స్లో కూడా ఉన్నాయి చాలా వెరైటీస్ మనకు వీడియోలో అయితే చూపించండి మనం వీడియో కూడా చూపించచ్చు గంట సేపు అన్న వీడియో చూపిస్తే గంట కలెక్షన్ కూడా చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి మీకు 290 rupees పడుతుంది ఈ పైపింగ్ లే ఇది కావాలంటే ఇది నాకు బయట చెప్పాలంటే నాకు ఇది అనేది 35 rupees పడుతుంది నేను బయట స్టిచ్చింగ్ చేపించుకుంటే వితౌట్ కావాలంటే మీకు 180లో కూడా దొరుకుతుంది 210లో కూడా దొరుకుతుంది ఇది వచ్చేసి మనకు బ్రాసోల్లో కూడా ఉంటుంది షిఫాన్లో కూడా ఉంటుంది ఇది చూడండి వర్క్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు 140 rupees పడుతుంది ఇది ఓన్లీ డైలీ వేస్ యూస్కే యూస్ అవుతుంది అది ఇది వచ్చేసి ఇప్పుడు ఇది కాటన్ అంటారు సింథటిక్ కాటన్ ప్యూర్ కాటన్ అయితే నేను చెప్పాను ఇది సింథటిక్ కాటన్ ఎక్కత్ ప్రింట్ అంటారు కదా సో ఇది మనకు మీకు పడుతుంది 380 rupees పడుతుంది సో మీరు విసి సేట్స్ ఇది కావాలనుకుంటే మీకు ఇది నేను 350లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది చూడండి ఇది ఆఫ్ అండ్ ఇది చూడండి
పల్లు ఇలా వస్తుంది. ఇది ఫోటో చూసిల్లా. ఇప్పుడు వచ్చేసి మనకు సిల్క్లో చూపించడం జరుగుతుంది. సిల్క్లో అయితే మీరు చాలా వెరైటీస్ మనకైతే ఉంటాయి. సిక్స్ సిల్క్లో ఎట్లా అంటే 199 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సారీ 199 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి సిల్క్ ఓన్లీ పార్టీ వేర్కి సంబంధించిన దానికి యూజ్ అవుతుంది. డైలీ వేర్కి అయితే పర్పస్కి యూజ్ లేదు. సో ఇది మనకైతే ఇది పట్టు శారీస్, బనారసి పట్టు. ఇప్పుడు పట్టు అంటే ఇప్పుడు మిషన్ ద్వారా వేయడం జరుగుతుంది. చేనేత పట్టు కూడా అంటే చేనేత పట్టుకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు యాక్చువల్లీ చెప్పాలంటే మీకు వచ్చేసి 450 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఈ శారీస్ 450 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి డిజిటల్ క్లాత్ విత్ బార్డరు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఫ్రంట్కి ఇలా ఉంటుంది, కింద సాటిన్ పట్టా వస్తుంది. ఓకేనా, మనకి ఇప్పుడు ప్రింట్లు ఇప్పుడు అయిపోయినాయి. దాని తర్వాత మీకు నేను క్యాటలాగ్స్లో చూపించడం జరుగుతుంది. ఇది క్యాటలాగ్స్ అన్నమాట. ఇందులో సెట్ 8, 10, 12 వస్తాయి. ఇది క్యాటలాగ్లో కూడా మనకు బెనిఫిట్. ఎట్లా బెనిఫిట్ అంటే ఒక్క డిజైన్ వచ్చింది మళ్ళీ ఇంకో డిజైన్లో ప్రింట్ కాదు. ఒక చీర మనకు ఒక రేటుకు పోయినా ఇంకో చీర దానికి మార్జిన్ పెట్టామనుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ మీరు 290 పెట్టుకున్నారనుకో, ఇది 290 పోయినా అది 350 పోతుంది. ఎందుకంటే అందులో డిజైన్ వేరే ఉంటుంది, క్లాత్ వేరే ఉంటుంది. సో కేటలాగ్లో మనకు బెనిఫిట్. ఇప్పుడు కేటలాగ్ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అంటే మనకు వచ్చేది సంక్రాంతి ఫెస్టివల్. సంక్రాంతి ఫెస్టివల్ ఎక్కువ కేటలాగ్స్ అనేది మీకు సెల్లింగ్ అవుతుంది. ఇది డైలీ వేర్ అనేది ఎక్కువ యూజ్ కాదు, ఉన్నది ఉన్నది చెప్తున్నా. సో ఇది మనకు కేటలాగ్స్ అనేది ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఎవరైనా కేటలాగ్స్కే ప్రిఫర్ చేస్తారు. ఆ కేటలాగ్ వచ్చేది ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఇప్పుడు మనకు మేము బ్రైడల్ కలెక్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనం ఇప్పుడు కేటలాగ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వర్క్ సారీలు చూపిస్తున్నాం. ఇది వచ్చేసి మనకు మ్యారేజ్ సీజన్కి అనేది యూస్ఫుల్ ఉంటుంది. ఇది వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ మనకు వచ్చేసి మీకు పడుతుంది 350 రూపీస్ నుంచి 3000 వరకు కలెక్షన్స్ అవైలబుల్ ఉంటుంది. ఒక్క బాక్స్ నాకు ఈ బాక్స్ అనేది నాకు 20 రూపాయలు పడుతుంది. సో యాక్చువల్లీ ఈ శారీ వచ్చేసి మీకు 380 రూపీస్ పడుతుంది. ఓవరాల్గా 350 నుంచి 3000 వరకు మనకు కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఇది చూడండి, ఇది కూడా వర్క్ శారీసే. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ వెరైటీ ఆ వెరైటీ అయితే కాదు, ఇందులో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. సూరత్ గురించి మీకు తెలియాల్సింది ఏమున్నదంటే బ్రోకర్స్ ఎక్కువ. సో బ్రోకర్స్లో మీరు మోసపోకండి, నాకు ఇక్కడ నాకడ ఇంత తక్కువ దొరుకుతుంది ఇక్కడికి వచ్చి చూడండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఫస్ట్ మీరు ఏ వీడియో అయితే చూసి సూరత్కి వస్తారో ఫస్ట్ ఆ షాప్కి విజిట్ చేసి అక్కడ నచ్చకపోతే ఆయనకు చెప్పండి సార్ నాకు ఇక్కడ నచ్చలేదు, ఇంకెక్కడికైనా తీసుకుపోండి అంటే అతను తీసుకెళ్తాడు. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు నాకు నీ కాడ తక్కువ ఉన్నాయి అంటే నీ కాడ ప్రైస్ మంచి లేదు, సీరియల్ మంచి లేదు, నేను ఇంకో షాప్కి పోతా అంటే మీరు ఆల్రెడీ మోసపోయినట్టే అవుతారు. ఎందుకంటే ఇక్కడ మోసాలు ఎక్కువ జరుగుతుంది. తెలుగు నేను ఒక్కనే కాదు, తెలుగు ఇక్కడ హిందువులు కూడా మాట్లాడతారు, మరాఠీలు కూడా మాట్లాడతారు. తెలుగు నేర్చుకోవడం అంత గొప్ప ఏం కాదు వాళ్ళకు. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకు 550 రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతా ఉంటుంది. మొత్తం స్టోన్స్ వర్క్ వస్తూ ఉంటుంది. 550 నుంచి స్టార్టింగ్. ఇప్పుడు బాక్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో కూడా 550 నుంచి 650, 750, 950 వరకు ఓవరాల్గా 3000 వరకు అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి చూడండి, ఇది ఈ బాక్స్కి నేను 150 రూపీస్ పెడుతున్నా ఓన్లీ ఓ బాక్స్కే. మీరు ఒకసారి ముట్టుకొని చూడండి బాక్స్. బాక్స్తోనే ఇచ్చేస్తాం. రేంజ్కే బాక్స్తోనే ఇచ్చేస్తాం. ఇది చూడండి, ఇది ఇంకో కలెక్షన్. ఇది ఓన్లీ మనకు వెడ్డింగ్ సంబంధించినది, వెడ్డింగ్ సంబంధించిన దానికి మనకు యూస్ఫుల్ అవుతుంది. ఇది అనేది వచ్చేసి మనకు బ్రైడల్ కలెక్షన్. ఇందులో కలర్స్ అయితే మీరు ఎన్నైతే వీడియో అయితే బ్యాక్ అయితే చూసారో అవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్సే. ఇది వచ్చేసి మనకు సూట్ కేట్ శారీ. ఇది వచ్చేసి మీకు యాక్చువల్లీ చెప్పాలంటే మీకు ఇది పడుతుంది 1700 పడుతుంది. మినిమం 4 పీస్ తీసుకోవాలి, లేకపోతే మీకు ఏం కాదంటే 1 పీస్ అయినా కూడా ఇచ్చేసాం, నో ప్రాబ్లం. సివోడి ఉందా? సివోడి ఉంది. సివోడీలు ఎట్లా అంటే ఇప్పుడు మీరు 10,000కి పర్చేస్ చేశారనుకోండి, అందులో మీరు 30% అనేది ముందు పే చేయాలి, అంటే 3000 రూపీస్ పే చేయాలి విత్ 70% విత్ కొరియర్ ఛార్జెస్ ఏదైతే ఉందో ఆ కొరియర్ ఛార్జెస్ మీకు యాడ్ అవి మీకు బిల్ వస్తుంది. ఆ బిల్ ప్రకారం మీరు పే చేయాలి. మీరు అంటుకుంటారు సార్ నేను 3000 పే చేసినా ఇంకా కట్టాల్సింది 7000 కదా అంటారు, అది కాదు. 7000 ప్లస్ విత్ కొరియర్ ఛార్జ్ అనేది కూడా కంపల్సరీ ఉంటుంది, అది కలిపి పే చేయాలి. ఇప్పుడు ఆఫర్స్ కావాలంటే వాళ్ళు తీసుకునే బడ్జెట్ దాని మీద ప్రకారం ఉంటుంది. 5000కి అయితే కలెక్షన్ మళ్ళీ మనం ఫ్రీ అయితే ఏమీ లేము. యాక్చువల్లీ మీరు ఒక బడ్జెట్ పెట్టుకోండి, ఒక 20,000 అని పెట్టుకున్నారు అనుకో, అందులో మీరు అడిగిన కలెక్షన్ ఫ్రీ ఇచ్చేస్తాను. అలా అని మీరు ఇలా అడగకండి, 1 లాక్ తీసుకోండి నేను ఇది ఫ్రీ ఇచ్చేస్తాను, 50,000 తీసుకోండి ఇంకో బాక్స్, ఈ బాక్స్ నేను ఇచ్చేస్తాను. ఓకేనా,
25 తీసుకోండి, నేను ఈ కలెక్షన్ అనేది మీకు ఇస్తా. అంటే ఫస్ట్ మీరు అనుకోండి, భయపడకండి, బిజినెస్ చేయకండి. ప్రతి బిజినెస్ చేసిన ప్రతిరోజు నాకు అంటే ప్రతిరోజు నేను డబ్బులు సంపాదించాలి అనే ఆశ మీరు పెట్టుకున్నారనుకో, అది మీరు పాసిబుల్ కాదు అని మీరు లెగ్గలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే, ఇప్పుడు మీరు పెట్టిన బడ్జెట్కి అంత రాకపోయినా పర్లేదు, ఇంకోసారి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయమని డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించుకుంటాం, అంతే కదా. సో మీరు ఎదుటి వాళ్ళకు మనం చెప్పే విధానాన్ని బట్టి ఉండాలి. వాళ్ళు అర్థం చేసుకునేదాన్ని అర్థం చేసుకుని పక్కనే పెట్టండి. ఫస్ట్ మీరు చెప్పే విధానం కరెక్ట్ ఉందనుకో, వాళ్ళు ఆటోమేటిక్గా తీసుకోండి. ఇప్పుడు నేను 1700 మీద చెప్పినాను, డైరెక్ట్ పోయి నువ్వు 5000 కంటే వాడు ఏడ కొంటాడు కొన్నాడు. ఇప్పుడు నువ్వు ఇది 1700 చెప్పిన, దానికి నువ్వు 30% యాడ్ చేసుకో, 2200 అంతా కంపే చేయడానికి ఏమున్నది. డైరెక్ట్ నువ్వు 5000 వింటే వాడు ఎక్కడ కొంటాడు, నాకు కూడా పక్కకి షాప్లో ఇంత దొరుకుతాను, ఇట్లా ఎందుకు ఇంత రేట్ అమ్ముతాను, వాడు నెగిటివ్ అవుతాడు, మళ్ళీ కస్టమర్ అనేవాడు తక్కువ అవుతాడు. సో మీరు ప్రాఫిట్ అనేది ఎక్కువ కాకుండా నార్మల్ కాకుండా మీడియం పెట్టుకుని నమ్ముకోండి. అయితే విజిట్ చేసే పాసిబుల్, లేకపోతే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి. ప్రతి వీడియోలో ఏ వీడియో చూసినా ఎందుకు డిస్క్రిప్షన్ కింద నెంబర్ ఉంటుంది, అది వీడియో మీద స్క్రోల్ అయ్యే నెంబర్ కూడా ఉంటుంది, దానికి కాల్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కింద ఓనర్ నెంబర్ ఉంటుంది, ఓనర్ ఎట్లా హిందీలోనే మాట్లాడతానికి తెలుగు రాదు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ స్క్రోలింగ్ అవుతుంది, దానికి మీరు కాంటాక్ట్ అవ్వండి.